భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, వినాయక రూపంలోనే స్త్రీ వినాయక రూపంలో అంటే వినాయకి అనే రూపాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు కదా, ఈ రూపానికి ప్రామాణికత ఉందా? ఉన్నది అమ్మాయి. వినాయకి అనే రూపంలో మనం వినాయకుడిని పూజించడం ఋషి సంప్రదాయంలో చెప్పబడ్డ అంశం. యజ్ఞయాగాది కర్తవ్యం నిర్వహించేటటువంటి సమయంలో అనేక పీఠాలలో చతుషష్ఠ దేవతలను ఆహ్వానిస్తూ ఉంటారు. అందులో సర్వతోభద్ర మండలం అన్న పేరిట ఒక మంటపాన్ని నిర్మించి అందులో షట్ పంచాశత్ దేవతలను, 56 దేవతలను ఆహ్వానించడం యజ్ఞ సంప్రదాయం. అందులో ఒక దేవత పేరు వినాయకి, వైనాయకి అయి నమః అన్న పేరిట ఆ రూపాన్ని కూడా ఆ మంటపంలో ఆహ్వానిస్తారు. మన దేశంలో దేవతారాధన సాధకులకు సంబంధించినటువంటి అంశం. దైవం ఒక్కటే అయినా ఆ రూపాన్ని సాధకులు వారి వారి సంకల్పాల మేరకు వివిధ రూపాలలో అర్చనలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు శుచీంద్రం అనేటటువంటి క్షేత్రంలో కన్యాకుమారికి ఉజ్జాయింపుగా ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామి ఆలయాన్ని మనం దర్శించవచ్చు. ఆ శుచీంద్రం అనే క్షేత్రంలో వినాయకి అనే రూపంలో వినాయకుడి స్వరూపాన్ని చీరలు ధరింపజేసి, చేతులకు గాజులు ధరింపజేసి మహిళ రూపంలో అర్చించడం అక్కడి సంప్రదాయం. సాధనలో సత్వ రజస్తమో గుణాలుగా చేసేటటువంటి క్రమంలో ఇలాంటి వృత్తాంతాలు అనేకం పురాణాలలో చోటు చేసుకుంటాయి. గజాసురుడు శివభక్తుడు. గజాసురుడు హృదయంలో శివుడు కొలువై ఉన్నాడు. బ్రహ్మ విష్ణువు ఇతర దేవతల ప్రార్థనల మేరకు గజాసురుడు ఉదరం చీల్చుకొని శివుడు బయటకు వచ్చాడు. ఆ తదుపరి వృత్తాంతాలకు అనుకూలంగా సన్నివేశాలకు సంబంధించి తన కుమారుడైన సుందరుడిని శిరస్సు తొలగించిన తర్వాత ఎవరి శిరస్సు అలంకరించాలి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు గజాసురుడి శిరస్సు తేవడం అనే వృత్తాంతం మనకు తెలిసిన విషయమే. తదుపరి శిరస్సు మాత్రమే స్వీకరించిన అనంతరం శరీరం ఏమైంది అనగా ఆ శరీరానికి సంబంధించిన వృత్తాంతమే వినాయకి వృత్తాంతం. గజాసురుడి ఇల్లాలు తన భర్త వెళ్ళిపోవడంతో భరించలేక ఆత్మత్యాగం చేసే నిమిత్తమై అగ్నిలో శరీరాన్ని దహనం చేసుకోబోతుండగా వినాయకుడికి విశేషంగా గజాసురుడి శిరస్సు అలంకరింపబడడంతో వినాయకుడికి శిరస్సు అలా అతికించగా మిగిలిన ఆ గజాసురుడి దేహానికి గజాసురుడి ఇల్లాలి శిరస్సు అతికించబడింది అనేటటువంటి సాధనాక్రమమైనటువంటి వృత్తాంతంతో శుచీంద్రంలో ఉండేటటువంటి ఈ వినాయకి దేవాలయ కథ మనకు తెలియవస్తుంది. వినాయకుడిని అర్చించేటటువంటి క్రమంలో అనేక వృత్తాంతాలు దేశమంతటా విస్తరింపబడి ఉన్నాయి. వినాయకుడు రైతు బాంధవుడు. వినాయకుడిని అర్చించేటటువంటి కాలం భాద్రపదం. అందుకు ఆధారం శ్రావణం. ఆషాఢంలో కురిసిన వర్షాలు శ్రావణంతో విరివిగా విస్తరించగా భాద్రపద కాలానికి అంకురించడం, ఈ కారణం చేతనే వినాయకుడి వాహనం ఎలుక, రైతులకు నేస్తం. ఈ కారణం చేతనే వినాయకుడి ఉదరం చుట్టూరా ఉండేటటువంటి ఆశ్లేషానామక సర్పం రైతులకు స్నేహితురాలు, స్నేహితుడు అన్న పేరిట ఈ సర్పాలను, ఆ మూషికములను మనం పూజ చేస్తూ ఉంటాం. వినాయకి అన్న పేరిట శుచీంద్రంలో ఈ వృత్తాంతం చెప్పబడి ఉన్నది. ఇలా కూడా మనం స్మరించుకోవాలి. గురుగారు, జరగాల్సింది జరగక మానదు అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పూజలు కానీ పుణ్యకర్మాలు కానీ ఎందుకు అని అనుకునే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? చేతకాని వారు అని చెప్పాలి. ఎందుకంటే జరిగేది జరగక మానదు మనకెందుకు అని ఊరుకుంటే పళ్ళెంలోనికి అన్నం రాదు. బియ్యం నీళ్లు కలిపి
పాత్రలో పోసి పాత్ర ప్రమాణానికి తగినట్లుగా మాత్రమే సుమా, మళ్ళీ ఇక్కడ జ్ఞానం అవసరం. అలాగే ఆ గిన్నె క్రింద కొంత మంట ఏర్పాటు చేయాలి, వెలిగించాలి స్టవ్, అది కూడా ప్రమాణాలకు లోబడి మాత్రమే సుమా. అంటే జ్ఞానంతో మనం ప్రవర్తిస్తే బియ్యం అన్నంగా మారుతుంది, జరగాల్సింది జరగక మానదు. అంటే అన్నం సిద్ధమవుతుందా? కనుక ఏది ఎలా జరగాలో ఈశ్వరుడు వ్రాసిపెట్టి ఉన్నాడు, అలాగే జరుగుతుంది. అనవసరంగా మనం ఆయాసపడడం ఎందుకు, ఈ కర్మలన్నీ ఆచరించడం ఎందుకు అని వాదించేటటువంటి వారికి మన ధర్మం చెప్పే అంశం ఒక్కటే, మనకు చేతనైన ధర్మాన్ని, మనకు చేతనైన పనిని మనం సశాస్త్రీయంగా చెయ్యాలి, నిర్వహించాలి, పాటించాలి, అనుసరించాలి. సత్యం చెప్పే అంశం ఒక్కటే, ఏమిటంటే మార్పు సహజం, బియ్యం అన్నంగా మారాలి, ఇది సహజం మార్పు. దానంతటా అది మారదు, మన ప్రస్తావన అవసరం. మార్పు ఏదైనా, మళ్ళీ చెబుతున్నాను అమ్మాయి, మార్పు ఏదైనా ముందు ఆ మార్పు ఎదుర్కోబడుతుంది, అవసరమా అంటూ చర్చిస్తారు ఇలాంటి వారే. ముందుగా మార్పును ఎదుర్కొనే వాళ్ళు వస్తారు, ఎదుర్కోబడుతుంది, తదుపరి చర్చించబడుతుంది, తదుపరి ఆమోదించబడుతుంది, తదుపరి అనుసరించబడుతుంది, తదుపరి అలవాటవుతుంది, తదుపరి కొత్త మార్పు కోసం ఎదురు చూస్తుంది. కనుక ఇలా రాసిపెట్టి ఉంది, ఇలా జరుగుతుంది, మన కర్మ అనేటటువంటి వాళ్ళంతా కూడా నిష్క్రియాపరులు. యుద్ధం చెయ్యాలి, ఓడిపోతున్నా సరే యుద్ధం చెయ్యాలి, మన పని మనం చెయ్యాలి, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అలాంటప్పుడే మనం చేస్తున్న ఈ కర్మ కారణంగా, గతించిన కర్మల కారణంగా ఏర్పడినటువంటి అవస్థలన్నీ తప్పక తమ తీవ్రతను తగ్గించుకుంటాయి. ఇప్పటి పుణ్యబలం కారణంగా రాబోయే అవస్థలు దూరమవుతాయి. చిన్న ఉదాహరణ చెప్పాలి అనుకుంటే, అమ్మాయి ఈ వెహికల్ ఏదో మనం నడిపిస్తున్నాం, ఈ వెహికల్కు ఎక్కడో టైరు బద్దలైంది, పంచర్ అయ్యింది అనుకుందాం, రాసిపెట్టుంది పంచర్ అయ్యింది కదా అనుకునేటటువంటి వారికి మనం చేసేటటువంటి పుణ్యకర్మ కారణంగా ఎక్కడ పంచర్లు తొలగించే వాళ్ళు ఉంటారో అక్కడే పంచర్ అవుతుంది. ఇది పుణ్యబలం కదా, మనస్సుకు ఆనందం కలిగించేది కదా, నా ధర్మం నేను చేశాను, ఆ తర్వాత ఈశ్వరేచ్ఛ అనుకోవడంలో అపరిమితమైన ఆత్మశక్తి దాగి ఉంది. మనోబలం పెంచుకోవడం కోసమే మన దేశం ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని అందించింది. కర్మ సిద్ధాంతం పాటిస్తే ఆనందం మిగులుతుంది. గురువుగారు, మరో సందేహం. అశ్వత్థామ దుర్యోధనుడి స్నేహితుడా, గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ దుష్ట చతుష్టయంలో ఒకడు కాదు కదా. అలాంటప్పుడు మహాభారత యుద్ధంలో చివరి ఘట్టంలో ఎందుకు అశ్వత్థామ దుర్యోధనుడి వైపు నిలబడ్డాడు? మొదటి అంశం, అశ్వత్థామ దుష్ట చతుష్టయంలో ఒకడు కాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, ఈ నలుగురు గురు చతుష్టయం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ఈ నలుగురు దుష్ట చతుష్టయం. దుర్యోధనుడికి చాలా ప్రీతి కలిగించడం కోసం కర్ణుడే పలు సందర్భాలలో మాట తూలడం మహాభారతంలో మనం గమనించవచ్చు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో ద్రోణుడి కుమారుడు అయిన అశ్వత్థామ ఇరువైపులా శాంతిని అందించే నిమిత్తమై మధ్యవర్తిగా కూడా పనిచేస్తాడు, జడ్జిగా అంటే న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తాడు. అలాంటి గురుపుత్రుడైన అశ్వత్థామ దుష్ట చతుష్టయంలో ఒకడు కాడు, కానీ అహంభావి. నా తండ్రి గురువు, అనంతమైన ధనుర్విద్యా పాఠవం కలవాడు అనేటటువంటి దురహంకారంలోన ఉన్న వ్యక్తి. ఈశ్వరాంశ సంభూతుడు కనుక, గురుపుత్రుడు కనుక, నేను గురుపుత్రుడిని అన్న ధీమా అధికంగా ఉన్నవాడు కనుక యుద్ధరంగంలో అభిమన్యుడి చేతిలో కర్ణుడు ఓడిపోతూ ఉంటే ఆ కర్ణుడిని రక్షించి పక్కకు తీసుకుపోయిన ఈ అశ్వత్థామ మధ్యే మార్గంగా తండ్రి వెనక తన ప్రయత్నం చేస్తూ, తండ్రి వెనక తన యుద్ధం కొనసాగిస్తూ దుర్యోధనుడి పక్షంలోనే యుద్ధం చేస్తాడు.
అయితే చివరగా 18వ రోజు నాటికి తన తండ్రిని కూడా అంతం చేసిన ఈ పాండవులు అన్న ఆగ్రహం పెరిగిపోవడంతో సమవయస్కుడైన తోటివాడైన దుర్యోధనుడు తొడలు విరిగి శమంత పంచకం వద్ద నేలన పడి ఉండగా రాజరాజు సుయోధనుడు అయ్యో ఇలా అయిపోయాడే అన్న దుఃఖంతో తన తండ్రిని అన్యాయంగా అంతం చేసిన దృష్టద్యుమ్నుడు ఆ వైపున ఉన్నాడు అన్న ఆగ్రహంతో దుర్యోధనుడి పక్షంలో సర్వసైన్యాధిపత్యం స్వీకరించిన చిట్ట చివరి యోధగా నేతగా ఈ అశ్వత్థామ మనకు మహాభారతంలో కనిపిస్తాడు. దుర్యోధనుడి పక్షంలో సర్వసైన్యాధిపతిగా మొదట భీష్ముడు, చివర అశ్వత్థామ. మహారథికుడు అయినటువంటి అశ్వత్థామ ఏకకాలంలో 60 లక్షల మంది సైన్యంతో యుద్ధం చేసేంత శక్తిగల అర్జునుడితో సమానమైన వాడుగా మహాభారతం అభివర్ణిస్తుంది. అయితే తనలో ఉండేటటువంటి అహంకారం కారణంగా నా వద్ద బ్రహ్మశిరోనామకాస్త్రం ఉన్నది, కృష్ణ నీ వద్ద ఎవరి వద్ద లేనటువంటి ఒకనొక చక్రం ఉన్నది కదా సుదర్శనం, నా అస్త్రం నీకు ఇస్తాను, నీ సుదర్శన అస్త్రాన్ని చక్రాన్ని నాకు ఇస్తావా అని కృష్ణుడినే అడిగి మారుబేరంతో మాట్లాడించే ప్రయత్నం చేసిన దురహంకారి అశ్వత్థామ కనుకనే చివరలో దురవస్థల పాలయ్యాడు. ఇది మహాభారతం చెప్పే అశ్వత్థామ వృత్తాంతం. గురుగారు, పుట్టిన వ్యక్తి మరణించడం, మరణించిన వ్యక్తి మళ్ళీ పుట్టడం, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచం మొత్తం కూడా ఈ జనాభా అనేది ఒకే ప్రమాణంలో ఉండాలి కదా, ఎందుకు పెరుగుతుంది? దేశ జనాభా అని మాత్రమే కాకుండా ప్రపంచ జనాభా కూడా అని చెప్పుకుంటే కంటి ముందు 750 కోట్ల జనాభాగా మారిపోయిన ప్రపంచ జనాభా చూసినప్పుడు సనాతన ధర్మం మరణించిన వ్యక్తి పుట్టక మానడు, అలాగే పుట్టిన వ్యక్తికి గిట్టడం కూడా తప్పదు. జాతస్య హి ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాత్ పరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి అని భగవద్గీత చెబుతున్నది కనుక, అలాగే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ ఇలాంటి శ్లోకాలు జ్ఞాపకం చేస్తూ ఎంతమంది చనిపోయారో అంతమందే మళ్ళీ పుడుతున్నప్పుడు ఈ సంక్ష్య ఎప్పటికీ అలాగే ఉండాలి కదా అనే సందేహం పలువురిలో కలుగుతుంది. కానీ వేదం చెప్పిన ఆ విషయం ఏమిటి అంటే ప్రజాపతి రేఖామేత ప్రజాసృజయ్యేతి సతపో తప్యత సర్పాన్న సృజత సభయాగస్య, ఒక అణువు 2 గా 2 4 గా 4 16 గా 16 అలా అధిక సంఖ్యాకంగా విభజన పొందుతూ కొన్ని అణువులు మరణించడం, మరికొన్ని అణువులు పెరగడం, ఈ క్రమంలో సృష్టి అసంఖ్యాకంగా పెరుగుతుంది అనే సత్యాన్ని వేదం ప్రతిపాదన చేస్తుంది. అయితే వేదం చెప్పిన అంశం ఏమిటి అంటే 84 లక్షల రకాల జీవకోటి, టైప్స్ ఆఫ్ క్రీచర్స్ అని చెప్పుకోవాలి, అంతేగాని సీలింగ్ 84 లక్షలు అనుకోకూడదు. 84 లాక్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్, అన్ని లక్షల రకాల జీవులు ఈ లోకంలో ఉన్నాయి అని వేద ప్రమాణం. భూమిని మింగేంత స్థాయిలో నత్త అనే జీవి తన పునరుత్పత్తి క్రమాన్ని మనం గమనించినట్లయితే అసంఖ్యాకంగా ఈ లోకంలో 1-2 సంవత్సరాల కాలం పాటు మనం పట్టించుకోకుండా ఉండగలిగితే ప్రపంచమంతా నత్తలైపోతాయి. ఎలా పుడతాయో అలాగే సృష్టిలో అవి అంతర్ధానమవుతాయి, మరణిస్తాయి. వర్ష ఋతువులో సాయంత్రం వేళ దీపం చుట్టూ వచ్చేటటువంటి శలభాలు, దీప పురుగులు అసంఖ్యాకంగా కనిపిస్తాయి. భయం వేసి దీపం ఆరిపివేయగానే ఏ విధంగా ఆ పుట్టిన పురుగులన్నీ మరణిస్తాయో, మటుమాయమవుతాయో, అలాగే అసంఖ్యాకంగా పెరిగిన ఈ ప్రపంచ జనాభా కూడా ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న ప్రళయాల వలె భూకంపాలు, వాతావరణ ఉత్పాతాలు, కొండచరులు విరిగిపడడం, అలాగే విపరీతమైన వర్షాలు రావడం, వరదలు రావడం, ఇవన్నీ ఉత్పాతాలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. సమాన సంఖ్య అనే ప్రతిపాదన వేదం చెయ్యలేదు, ఎన్ని రకాలుగా జీవులుంటాయో అన్న విషయాన్నే బోధించింది. ఇది సత్యం. గురుగారు, రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత ఎంతకాలానికి దశరథుడు మరణించాడు? కాల నిర్ణయం మనం నేటి కాలంతో పోల్చుకొని
ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అన్వేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందువల్ల మనకు కలిగే ప్రయోజనం చాలా పెద్దది. ఒకటి, రామాయణం పైన విపరీతమైనటువంటి ఆసక్తి కలగడం. రామాయణం నిజంగా జరిగిందా? అయోధ్యలో రాముడు జన్మించాడా? అలాగే రామ జననం అనంతరం జరిగిన వ్యవహారాలు ఏమిటి? కళ్యాణం అనంతరం ఏం జరిగింది? ఎంతకాలం, ఎన్నేళ్ళు సీతారాములు అయోధ్యలో నివసించారు? రాముడి వనవాసం అనంతరం దశరథుడు ఎంతకాలానికి మరణించాడు? ఇలాంటి పలు ప్రశ్నలు రావడంతో తెలియకుండానే మనం రామాయణం పట్ల ఒక ఇష్టాన్ని పెంచుకుంటాం. ఈ ప్రయోజనమే లక్ష్యంగా రామాయణాన్ని మనం నిత్య పారాయణ గ్రంథంగా మార్చుకోవాలి. సీతారాముల వివాహం అనంతరం 12 సంవత్సరాల పాటు సీతారాములు అయోధ్యలో ఉన్నారు. అలాగే కైకేయి మంధర బోధతో వరములు అడిగిన మరుసటి నాడు రామచంద్రమూర్తి వనవాసానికి సంసిద్ధుడయ్యాడు. మరుసటి నాడు అంటే రాత్రివేళ ఈ వరాలు అడగడం, తెల్లవారే సమయానికి రాముడు వనవాసానికి ప్రయాణం కావడం. ఏ పునర్సూ నక్షత్రం నాడు? చైత్రమాసం శుక్లపక్షం దశమి తిథి నాడు పట్టాభిషేకం అని వశిష్ఠాదులు నిర్ణయించారో ఆ ముహూర్తానికి రాముడు వనవాసానికి సంసిద్ధుడయి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన ఆ రాముడు ముందుగా సరయూ నదిని, తమసా నదిని, గంగానదిని, ప్రయాగను అంటే యమునా నదిని దాటి, ప్రయాగను దాటి చిత్రకూటం చేరి ఉన్నాడు. చిత్రితకూటము చిత్రకూటము అని కవులు వర్ణిస్తారు. ఈ క్రమంలో 6 రోజుల కాలం పట్టింది రామచంద్రమూర్తికి. రాముడు అయోధ్యను విడిచిన అనంతరం 6 రోజులకు దశరథుడు దేహత్యాగం చేసినట్లుగా పరిశోధకులు రామాయణ పరిశీలన ద్వారా నిర్ధారణ చేసి ఉన్నారు. ఒక్కొక్క నదిని దాటడం, గంగానది అక్కడ సీతాదేవి మొక్కుబడులు, యమునా నది యమధర్మరాజుకు మొక్కుబడులు, అలాగే ప్రయాగ చిత్రకూటము, అంతవరకు ఈ ప్రయాణం కొనసాగగా 6 రోజుల కాలం ఇందు నిమిత్తమై రాముడు ఉపయోగించాడు. దశరథుడి మరణం అనంతరం ఈ మరణ వార్తను భరతుడికి చేరవేయడం కోసం హుటాహుటిన పగలు రాత్రి ప్రయాణం చేసిన సేవకులు, రాజభటులు 3 రోజుల కాలం తీసుకున్నారు అని కూడా మనకు రామాయణం వివరిస్తుంది. 12 ఏళ్ల కాలం భరతుడు తన సోదరుడైనటువంటి శత్రుఘ్నుడితో కలిసి యుధామన్యువు మేనమామ ఇంట్లో వివాహం అనంతరం 12 ఏళ్ల కాలం ఉన్నాడు. రాముడు వనవాసం వెళ్ళిన 6 రోజులకు దశరథుడు దేహత్యాగం కాగా 3 రోజులలో ఆ వార్త భరతుడికి తెలిసింది. 3 రోజుల ప్రయాణ దూరంలో ఉండేటటువంటి దేశానికి సంబంధించిన వర్తమాన విశేషాలు 12 ఏళ్ల కాలం తెలియకుండా ఉన్నాయా? రామాయణాన్ని రాజకీయ కోణంలో పరిశీలించేటటువంటి వారు ఆలోచించిన అంశాలు ఇవి. 8 రోజుల తర్వాత దశరథ దేహత్యాగం చేశాడు అంటే మట్టుకు 6 రోజులు అనే సమాధానాన్ని వాల్మీకి రామాయణం ఇస్తుంది. గురుగారు, శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది? పురాణం చెప్పే కథ ఏమిటి? 3వ కన్ను ప్రతి వ్యక్తిలో ఉంటుంది, శివుడికి మాత్రమే కాదు. 6th sense అన్న పేరిట మనలో కూడా ఆ 3వ కన్ను ఉంటుంది. ఏం జరగబోతుందో మనకు ఊహలో స్ఫురిస్తూనే ఉంటుంది. పూర్వం ఈ విషయాన్ని మనం పౌరాణికంగా శివుడి పరంగా ఆలోచన చేసినట్లయితే శివుడిలో ఈ 3వ కన్ను ఆగ్రహానికి సంబంధించింది అయి ఉన్నది. అంతం చేసే నిమిత్తమై పరమేశ్వరుడు ఈ 3వ కన్నును తెరుస్తాడు అని శివపురాణం వివరిస్తుంది. శివుడికి ఈ 3వ కన్ను ఎలా వచ్చింది? సందర్భావసరాన్ని గమనించినప్పుడు శివపురాణం చెప్పేటటువంటి అద్భుతమైన గాథ ఒకటి ఉన్నది.
పూర్వం శివపార్వతులు కైలాసంలో క్రీడిస్తూ ఉండగా ఆటలలో అంతర్భాగంగా పరమేశ్వరి శివుడి రెండు కన్నులు మూసింది. చిన్నప్పుడు మనం ఇలాంటి ఆటలు అనేకం ఆడుకునేటటువంటి వారం. దాగుడు మూతలు అన్న పేరిట, అష్టాచమ్మ అన్న పేరిట, వామన గుంతలు అన్న పేరిట, వాటినే వనగుంతలు అంటాం. ఏడు ఏడు ఇరువైపులా ఐదేసి చింతపిక్కలతో ఆడేటటువంటి ఆట. ప్రతి ఆటలో కూడా పచ్చీసు కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ప్రతి ఆటలో కూడా ఒక సంప్రదాయం, ఒక పురాణ విజ్ఞానం దాగి ఉండేవి. కైలాసపటంతో పాటు ప్రతి ఆటలో ఉండే ఈ అంతర్భాగాలలో దాగుడు మూతల ఆట చెబుతూ శివపురాణంలో ఉండే ఈ వృత్తాంతాన్ని పెద్దలు పిల్లలకు బోధించేటటువంటి వారు. పార్వతీదేవి పరమేశ్వరుడి రెండు కన్నులు మూసి అందరూ ఎక్కడి వారు అక్కడ దాగిపోండి అని చెప్పగా నవగ్రహాలు, దిక్పాలకులు, సమస్త దేవగణాలు, ప్రమథగణాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. తదుపరి పార్వతీదేవి కన్నులు తెరిచే నిమిత్తమే తన చేతులను తొలగించగా పరమేశ్వరుడికి కొంతకాలం ఏమీ కనిపించలేదు. మనకు కూడా ఇలాంటి ఆటలు ఆడినట్లయితే, కన్నులు కాసేపు అలా ఒత్తి పట్టినట్లయితే కన్నులు తెరిస్తే ఏమీ కనపడవు. మాంసపేశలములైన ఈ కన్నులు ఏ దృశ్యాన్ని చూడజాలవు. వీటి ద్వారా బుద్ధి గ్రహిస్తుంది. పరమేశ్వరుడు మరుక్షణమే మూడవ కంటిని తెరిచాడు. మూడవ కంటిని తెరవడంతో ఎక్కడి వారక్కడ దాగిపోయిన కారణం చేత ఎదరగా ఉన్నటువంటి రాక్షస గణాలు, దుర్మార్గాలు, అలాగే కాలానికి సంబంధించిన ప్రళయ భీభత్స దృశ్యాలు అంతమైనాయి. ప్రకృతి తిరిగి పునర్జీవనం పొందింది, సస్యశ్యామలమైంది. ఈ సందర్భంలో పరమేశ్వరుడికి మూడవ కన్ను ఏర్పడినట్లుగా శివపురాణం అభివర్ణిస్తుంది. మనలో అసహజమైన కామం ప్రబలినప్పుడు, మన్మథుడి యొక్క ప్రకోపం పెరిగినప్పుడు శివుడు మూడవ కన్ను తెరుస్తాడు. మన్మథుడు భస్మీపటలం అవుతాడు. సహజమైనటువంటి కోరికలతో, ఇష్టాలతో, ప్రేమలతో, మమకారాలతో కుటుంబం, భార్య, పిల్లలు ఒకటిగా ఉన్నప్పుడు ఆ కుటుంబం వృద్ధి పొందుతుంది. ప్రపంచంలో శాంతి పెరగాలి. పరమేశ్వరుడు శాంతి కామకుడిగా దర్శనమిస్తాడు. అనంతమైన ఆగ్రహాన్ని కడుపులో అంతం చేసేటటువంటి అగ్నిజ్వాలలను మూడవ కంటిలో నిక్షిప్తం చేసుకున్న పరమేశ్వరుడు సదా కన్నులు మూసుకొని మనలను కనిపెట్టుకొని ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. హిమాలయాలలో ఉన్న పరమేశ్వరుడు, తెల్లని మంచుకొండలలో ఉన్న పరమేశ్వరుడు, తెల్లని వస్త్రాలతో కనిపించే పరమేశ్వరుడు, తెల్లని చల్లని నీటితో సదా అభిషేకం కోరేటటువంటి పరమేశ్వరుడు, తెల్లగా ఉండే భస్మాన్ని నుదుటిన అలంకరించుకున్న పరమేశ్వరుడు, స్ఫటిక వర్ణంతో మెరిసిపోయే పరమేశ్వరుడు, స్ఫటిక మణి ఇభం పార్వతీశన్న మామి, అలాంటి ఆ పరమేశ్వరుడు ప్రళయకాలంలో మాత్రమే వినియోగించేటటువంటి ఆ మూడవ కన్ను ఇలా ఏర్పడింది అని మనకు శివపురాణం చెబుతుంది. పినాకి అనేటటువంటి తన సనస్సు చేతబుచ్చుకొని అర్జునుడిని పరీక్షించి అర్జునుడికి అద్భుతమైనటువంటి అస్త్రాన్ని పాశుపతము అనే పేరిట ప్రసాదించిన పరమేశ్వరుడు తన మూడవ కంటికి ప్రతీకాత్మకంగా ఈ అస్త్రాన్ని సిద్ధం చేసినట్లుగా కూడా లలిత సహస్రనామావళి వ్యాఖ్యాన రూపంలో తెలియజేస్తుంది. శివపురాణంలో ఉండే ఈ వృత్తాంతాన్ని విని మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, లోకం పట్ల మనకు మమకారం ఉండాలి, కుటుంబం పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. నేను, నా ఇల్లాలు, నా పిల్లలు, నా కుటుంబం, నా దేశం, నా ధర్మం అనే క్రమంగా మన జీవితం ఉన్నంతకాలం లోకమంతా వెలుగులే ఉంటాయి. నేను మాత్రమే అన్నప్పుడు చీకట్లు కమ్ముకుంటాయి. గురుగారు, పురాణ కథల ద్వారా మానవ సంబంధాలను సమీక్ష చేసుకోవచ్చా? చెదిరిపోతున్న నేటి కాలపు ఆత్మీయ అనురాగాలను ఈ పురాణ కథల ద్వారా ఏ రకంగా పునరుద్ధరించవచ్చు? పురాణ కథలన్నీ నక్షత్రాల కదలికలు ఆధారంగా నిర్మితమైనటువంటివి. నక్షత్రాల కదలికకు ఆధారం చేసుకుని లిఖింపబడినటువంటి ఈ పురాణ కథలు ఎందుకోసం అంటే, మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నిర్మించడం కోసం. పూర్వం దేవతలు, రాక్షసులు యుద్ధం చేశారు.
రాక్షసులు కాబట్టి యుద్ధాల అనంతరం గాయాలతో నలిగిన వస్త్రాలతో అలాగే వెళ్ళిపోయారు. దేవతలు కనుక స్నానం చేశారు. స్నానం చేయడంతో వారికి అంటిన ఆ దోషాలు పాపాల రూపంలో నీటిలో కలిశాయి. నీరు ఈ పాపం నాకెందుకు అనుకొని ఆవిరి అయ్యింది. మబ్బులలో ఆ పాపం చేరింది. మబ్బులు మాకెందుకు అనుకున్నాయి, సూర్యుని వద్దకు చేరాయి. సూర్యుడు మాకెందుకు అనుకున్నాడు, వర్ష రూపంలో తిరిగి ఈ భూమిని ఆశ్రయించాయి. ఇలా ఈ వృత్తాంత కథనాలలో సతపోతప్యతస్స సర్పాన సృజత ఇలాంటి వృత్తాంతాలన్నీ ఏం చెబుతాయి అంటే, మనకు ఏదైనా దోషం చేసినప్పుడు అని మొదలుపెట్టి పురాణ కథలు చేయకూడదు అంటూ బోధిస్తాయి. పెద్దవారికి వివాహం కాకుండా చిన్నవారు వివాహం చేసుకోరాదు, గడప పైన కూర్చోరాదు, సాయంత్రం పూట ఎవరైనా అలా గడప పైన కూర్చుంటే రోగాలు వస్తాయి, సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో భోజనాలు చెయ్యరాదు, నిద్రించరాదు. సమాజాన్ని సంఘాన్ని సక్రమమైన మార్గంలో నడిపే నిమిత్తమే పురాణ కథలు. భూమి శివలింగం, భూమిపైన మొలిచేటటువంటి చెట్లు చేమలు, ప్రకృతి, సో కాల్డ్ నేచర్, పార్వతి, ఈ భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి, సెంట్రల్ గ్రావిటేషన్ పవర్, గణపతి. అందుకే గణపతి మహామంత్రాన్ని మనం సర్వజనమే వశమానయ వశమానయ అని చెప్తూ ఉంటాం. సూర్యుని ఆధారం చేసుకుని ఈ భూమి తిరిగేటటువంటి వృత్తాకార కక్ష్య బాహ్య వలయ ఆకర్షణం కుమారస్వామి. ఇది సూర్య కుటుంబం, ఇది శివ కుటుంబం. పెద్ద శక్తి అయిన ఆ సూర్యుని చుట్టూ చిన్న శక్తి అయిన భూమి తిరుగుతూ ఉంటుంది. చిన్న శక్తి అయిన ఈ భూమి చుట్టూ అంతకంటే చిన్న శక్తి చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అన్ని నదులు సముద్రంలో చేరతాయి. ఈ వృత్తాంతాలన్నీ కుటుంబాన్ని ఎలా నిర్వహించుకోవాలో, ధర్మంగా ఎలా జీవితాన్ని కొనసాగించాలో బోధిస్తాయి. అందుకోసమే పురాణ కథలు. ఇది సమాధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.